फ्रेंड्स वीडियो सूरत नीचे चेन्नई वरुक कंस्ट्रक्ट सूरत चेन्नई एक्सप्रेस हाईवे कर्नाटक जरूरत वर्क चूस्तर मर लेटा अगर जरूर वर्क चूसदा। हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स एक वाले ब्लॉग मैं चूडबोना ब्यूटीफुल रोड चूडबोना आ ब्यूटीफुल रोड चेन्नई सूरत एक्सप्रेस हाईवे एक्सप्रेस हाईवे कंप्लीट चूप्चान मन रायचूर कर्नाटक रायचूर रायचूर दर्क चूपना आलरे मैं तेलंगा पैकेज पैकेज चूप्चा इपू कर्नाटक जरूरत वर्क चूपा अंत इक वर्क एक्सप्रेस हाईवे कंप्लीट मन की एला उबो रोड सो मैं चेन्नई सूरत एक्सप्रेस कंप्लीट डीटेल पैकेज पैकेज चूप्चा అండ్ ఇప్పుడైతే మీకు రాయచూర్ వర్క్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా బ్లాగ్ వెళ్దామా, లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం తెలంగాణ కర్ణాటక బోర్డర్ సింగనోడి అనే ఊరు దగ్గరలో ఉన్నాం. ఇది రాయచూర్ దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడే ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు ముందు కనిపిస్తుంది కదా చాలా పెద్ద ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచే మనం ఈ సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవుతాం. సో ఇది చూసుకోవచ్చు మనకి ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మనకి ప్రస్తుతం ముందు కనిపిస్తుంది కదా, ఇదొచ్చేసి సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అయి ఉండేది. మీకు నెక్స్ట్ చూపించబోయే ట్రంపెట్ వచ్చేసి గద్వాల్ రాయచూర్ హైవే ఉంటుంది కదా, ఆ హైవే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ముందు కనిపిస్తున్నవే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్. ఈ ఎక్స్ప్రెస్ వే ఫుల్లీ యాక్సెస్ కంట్రోల్డ్ కనుక ఎక్కడైతే ఇంటర్చేంజ్ ఉంటాయో అక్కడే మనకి ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. మనం అక్కడ నుంచి మాత్రమే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవ్వగలం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మన గద్వాల్ రాయచూర్ హైవే ఉంది కదా, హైవే కనెక్ట్ అయి ఉన్న ట్రంపెట్. సో ఆ ముందు మీకు పెద్ద లైన్లో కనబడుతుంది, అది వచ్చేసి సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి నుంచి ఒకటి చూస్తామో మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత ఈ హైవే గురించి ఇంకా కొన్నిసార్లు తెలుసుకుందాం. మొదటిసారి చూస్తున్న వాళ్ళకి అర్థం కావడానికి ఇది మన ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే. సూరత్ నుంచి చెన్నై వరకు ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే నేమ్ సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే. ఈ సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్ సూరత్ నుంచి సోలాపూర్ వరకు ఉంటుంది, అది సూరత్ సోలాపూర్ ఎకనామిక్ కారిడర్. రెండవది సోలాపూర్ చెన్నై ఎకనామిక్ కారిడర్, ఇది మన సౌత్ ఇండియాలో వస్తుంది. ఇందులో మీకు ఆల్రెడీ నేను తెలంగాణలో జరిగిన ప్యాకేజ్ని అలాగే కర్నూలులో జరిగిన డెవలప్మెంట్ని ఇంటర్చేంజ్ని చూపించాను. సో ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే మన కర్ణాటకలో జరుగుతున్న డెవలప్మెంట్ని చూపిస్తాను, అలాగే కర్ణాటకలో ఎంతవరకు వర్క్ అయిందో చూపిస్తాను. సో కర్ణాటకలో మనకి మొత్తం 175 కిలోమీటర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ లైన్ చూసారా, ఇది మొత్తం మనకి కర్ణాటకలో జరిగే వర్క్, కర్ణాటక స్టేట్లో జరిగే వర్క్. అయితే ఈ కర్ణాటక జరిగే స్టేట్ల వర్క్లో నేను ఎంత చూపిస్తా అంటే రాయచూర్ ఉంది కదా, రాయచూర్ దగ్గర మనకి ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ చూసారా శక్తినగర్ ఉంది, ఇక్కడ వరకు నేను చూపిస్తాను. ఇక్కడ వరకు నేను వెళ్ళగలిగాను, ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నా కానీ నాకున్న సమయం సరిపోక ముందుకు వెళ్ళలేకపోయాను. సో ఈ స్ట్రెచ్లో జరిగిన వర్క్ మీకు చూపిస్తాను. వన్స్ హైవే కంప్లీట్ అయిందంటే ఇలానే ఉంటుంది. అలానే మనం ముందుకు వెళ్తూ ఈ హైవేలు ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, ఏ ప్యాకేజ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. మరి ఇంకా అక్కడ హైవే వర్క్ ఎలా అవుతుందో చూద్దామా. ప్రస్తుతం మనం ఈ రాయచూర్ హైవే నుంచి ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసి మనకి టువర్డ్స్ గద్వాల్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం అలా లెఫ్ట్ తీసుకొని ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి కదా, అలా లోపలికి వెళ్ళి ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవుదాం. మనం టువర్డ్స్ సూరత్ వైపు వెళ్తున్నాం, అంటే కర్ణాటక నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాం. మీకు కనిపిస్తుంది కదా ఎక్స్ప్రెస్ వే కర్ణాటకలో చాలా బాగా కంప్లీట్ అయింది. సో అందుకోసం మీకు నేను ఈ కర్ణాటక స్ట్రెచ్ని కూడా చూపిస్తున్నాను. సో మీకు నేను చూపించే కదా రాయచూర్ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం అనేది, మనం ఎగ్జాక్ట్గా శక్తినగర్ ఇంటర్చేంజ్ వరకు వెళ్తాం అండ్ అక్కడితో వీడియోని అయితే నేను చేస్తాను. అంతకన్నా ముందుకు వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదు, అందువల్ల మేమైతే ముందుకు వెళ్ళలేదు. ఈ ఎక్స్ప్రెస్ హైవే మన కర్ణాటకలో మొత్తం 175 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 175 కిలోమీటర్లు 3 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ఈ 3 ప్యాకేజీ గురించి చెప్తాను, అలాగే ఆ ప్యాకేజెస్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో కూడా చెప్తాను. సో ఇందులో మనకి ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ బడాదాల్ దగ్గర ఉంటుంది. బడాదాల్ దగ్గర నుంచి మరగ్వి అండోల వరకు ఉంటుంది. ఇది కలబురేగి డిస్టిక్ట్లో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ప్యాకేజ్ వన్. ఈ ప్యాకేజ్ వన్ మనకి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 71 km ఉంటుంది. ఈ 71 km ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనకి ముందు కనిపిస్తుంది అయితే మాత్రం ప్యాకేజ్ 3లో వర్క్.
సో మనం ఇప్పుడు ప్యాకేజ్ 2 చూద్దాం. ప్యాకేజ్ 2 వచ్చేసి మరగ్ద్వి అండోలా నుంచి బస్వంత్పూర్ వరకు ఉంటుంది. ఇది రాయచూర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. మనకి ఇది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 65.1 km ఉంటుంది. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేస్తుంది దిలీప్ బిల్డ్ కన్ వాళ్ళు. ప్యాకేజ్ 2 కన్స్ట్రక్ట్ చేస్తుంది దిలీప్ బిల్డ్ కన్ వాళ్ళు. ఈ ప్యాకేజ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ మూడవ ప్యాకేజ్ వచ్చేసి మనకి బస్వంత్పూర్ నుంచి సింగనోడి వరకు ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ బస్వంత్పూర్ నుంచి సింగనోడి వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్యాకేజ్ 3. ఈ ప్యాకేజ్ 3 ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మోంటీ కార్లో అనే సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ ప్యాకేజ్లో కానీ లేకపోతే ఈ కంపెనీలో కానీ వర్క్ చేయాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్ళటము లేకపోతే తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేయడం ద్వారా మీకు జాబ్స్ అయితే వస్తాయి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మన వీడియోస్కి ఒక కామెంట్ వచ్చింది. సో ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలని చెప్పేసి, సో అందుకోసం నేను కంప్లీట్ డీటెయిల్స్ ప్యాకేజ్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తున్నాను. మనకి ప్యాకేజ్ 3 ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే టోటల్గా 40.6 km ఉంటుంది. సో ఈ 40.6 km నేను మీకు అరౌండ్ 20 km వరకు వర్క్ అనేది చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం మీరు చూస్తున్నది ఈ ప్యాకేజ్ 3లో వర్కే. మనం ఈ ప్యాకేజ్ 3లో చూసుకున్నట్లయితే రెండు ఇంటర్చేంజ్లు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి మనకి రాయచూర్ వెళ్ళడానికి, రెండోది కూడా రాయచూర్ వెళ్ళడానికే. ఒకటి శక్తినగర్ దగ్గర ఉంది, ఇంకోటి సింగనోడి దగ్గర ఉంది. ఈ రెండు ప్యాకేజీల మధ్య దూరం అరౌండ్ ఒక 13 km అయితే ఉంటుంది. నేను మొదట్లో చేసిన సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ వీడియోలో మ్యాప్ అయితే నాకు తెలిసిన మ్యాప్ని చూపించాను. అది ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పను, మ్యాప్లో చేంజ్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది, మనం ప్రస్తుతం సూరత్ నుంచి చెన్నై వెళ్ళాలంటే 35 గంటలు పడుతుంది కదా. మరి ఇప్పుడు దూరం 300 km తగ్గుతుంది, కానీ సమయం మాత్రం దాదాపుగా సగానికి పడిపోతుంది అన్నారు. దానికోసం నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మీరు ముందు చూస్తున్నారు కదా ఈ ఎక్స్ప్రెస్ వే, ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం మనకి ఇలానే ఉంటుంది. కొన్ని చోట్ల 4 లేన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ లెఫ్ట్లో రైట్లో మనకి బౌండరీ వాల్స్ అయితే ఉన్నాయి. ఆ బౌండరీ వాల్స్ వల్ల యాక్సెస్ లేకుండా ఎవరు కూడా ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అవ్వలేరు. అలానే యానిమల్స్ అవి రాకుండా మనకి బౌండరీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మనకి యానిమల్స్ అటు ఇటు వెళ్ళడానికి మధ్య మధ్యలో యానిమల్ అండర్ పాసులు కూడా వస్తున్నాయి. సో మనకి వన్స్ మనం సూరత్లో స్టార్ట్ అయ్యామనుకోండి, సూరత్ నుంచి చెన్నై వరకు ఈ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే ఉండడం వల్ల మనకి ఒకటే రూట్ ఉంటుంది. వన్స్ మనం ఎంటర్ అయ్యామంటే డైరెక్ట్గా నాన్ స్టాప్ మనం ఎక్కడైనా స్టాప్ తీసుకుంటే తప్ప ఇంకెక్కడ కూడా మనకి స్టాప్ అనేది ఉండదు. అండ్ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. అండ్ అలానే మనం స్పీడ్ కూడా యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు అండ్ కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. అందువల్ల మనకి సమయం అనేది తగ్గుతుంది. సో అదే మనం పాత రోడ్లో ప్రస్తుతం వెళ్తున్న రోడ్లో వెళ్ళామనుకోండి, ఎన్ని ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ఎన్ని యానిమల్స్ అడ్డు వస్తాయి, అండ్ అలాగే ఎంత ట్రాఫిక్ ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని టైంని అయితే క్యాల్కులేట్ చేశారు. సో క్యాల్కులేషన్ టైంలోని మనకి దాదాపుగా 16 నుంచి 17 గంటలు తగ్గింది. సో ఈ సమయం తగ్గడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ అలానే ఫ్యూయల్ కూడా తగ్గుతుంది, అంటే మనకి మన వెహికల్ మంచి మైలేజ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మనకి ఎక్స్ప్రెస్ హైవే వేయడం వల్ల కొన్ని నష్టాలు, పంట నష్టాలు, ఇంకా వ్యవసాయం పోతుందన్నారు. సో వ్యవసాయం అనేది జరుగుతూనే ఉంటుంది. మనం వ్యవసాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఎక్స్ప్రెస్ హైవే ఉన్నంత మాత్రాన వ్యవసాయం ఎక్కడికి పోదు. సో రోడ్ లేకపోతే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందంటే చాలా లాస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా మనం రాయచూర్ అయితే వెళ్ళొచ్చు. ఇది కూడా రాయచూర్కి ఇంటర్చేంజ్ అన్నమాట. సో మనం చూస్తున్నాం కదా మనకి కనిపిస్తుంది ఒక పక్క మాత్రం మనకి ప్రాపర్గా రోడ్ లేదు, ముందుకు రోడ్ రావచ్చేమో, పెద్ద హైవే రావచ్చేమో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇలా ఈ ఇంటర్చేంజ్ నుంచి ఈ ఎక్స్ప్రెస్ వేలో కనెక్ట్ అవ్వడానికి రోడ్ అయితే ఉంది. సో ముందు మనకి ఇంటర్చేంజ్ నుంచి ఆ హైవే అయితే అలా ముందుకైతే వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ బెనిఫిట్స్లో ఎక్కువ బెనిఫిట్ పొందేది ఎవరంటే హెవీ వెహికల్స్ అండ్ లాంగ్ వెళ్తారు కదా వాళ్ళు. సో ఎవరైతే కారులో వెళ్దాం అనుకుంటారో ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ వేలో వెళ్తారు, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవడానికి. ఆల్వేస్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, టైమ్ ఈజ్ మనీ. ఈ ఎక్స్ప్రెస్ వేని కట్టడానికి చాలా చాలా బడ్జెట్ అయితే ఉంది. దాదాపుగా 45,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్స్ప్రెస్ వేని వేస్తున్నారు. సో యూజ్ లేకుండా అంత మనీని వేస్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్ వేని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇంకా మనం చూసుకోవచ్చు ఆ రైట్ సైడ్లో మనకైతే కొన్ని రౌండ్గా కనబడుతున్నాయి,
అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ లెఫ్ట్లో రైట్లో మనకి మంచి పంట పొలాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అనుకోవచ్చు ఎక్స్ప్రెస్ వే పడింది కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బాగా డెవలప్మెంట్ జరిగిపోతుందని అనుకుంటున్నారేమో. అలా అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఫుల్లీ యాక్సెస్ కంట్రోల్డ్, కాబట్టి ఈ హైవేని యాక్సెస్ చేయాలంటే ఓన్లీ ఇంటర్చేంజెస్ నుంచే, ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉంటాయో అక్కడ మాత్రమే మనకి యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఎక్కడైతే ఇంటర్చేంజెస్ వస్తాయో ఆ ప్లేసెస్ మాత్రమే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిగిలిన ప్లేస్లో మొత్తం ఎంతగానో మనం ఇష్టపడుతున్నాం కదా పంట పొలాలని, ఆ నేచర్ని గ్రీనరీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ హైవే మొత్తం మనకి గ్రీన్గానే కనబడుతుంది లెఫ్ట్లో రైట్లో, ఒక్క హైవే తప్ప. ఇలాంటి హైవేస్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నందుకు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే పక్క కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఉండవు ట్రాన్స్పోర్టేషన్, అండ్ హైవేస్ కూడా చాలా బాగుంటాయి. వన్స్ మన హైవేలో ఎంటర్ అయ్యమంటే వాళ్ళు ఓవర్ స్పీడ్లో వెళ్తారు, ఓవర్ స్పీడ్ కాదు లిమిట్ స్పీడ్ ఉంటుంది, అలా అరౌండ్ 160-180 స్పీడ్లో వెళ్తూ ఉంటారు. అండ్ అంత స్పీడ్లో వెళ్తున్నా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. కానీ మన ఇండియన్ రోడ్స్లో 80 స్పీడ్ వెళ్తేనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఆలోచించండి మన రోడ్స్ ఇంకా ఎంత డెవలప్ అవ్వాలనేది. సో ఆ డెవలప్మెంట్ తీసుకురావడానికే ఈ కొత్త కొత్త హైవేస్ వేస్తున్నారు, అలానే ఎక్స్ప్రెస్ వేస్ వేస్తున్నారు. సో మనకి మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి హైవేస్ మనకి ఎంతో అవసరం. సో మన ఛానల్లో ప్రతి ఎక్స్ప్రెస్ వేని మీకైతే నేను చూపించాను, అండ్ అలానే ప్రతి ఎక్స్ప్రెస్ వేలో ఎలాంటి వర్క్ అవుతుందో కూడా చూపిస్తున్నాను. ఇంకా మీకు మన ముంబైలో సమృద్ధి మహామార్గని ఒక ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు, ఆ ఎక్స్ప్రెస్ వే గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను అండ్ కంప్లీట్గా అక్కడ జరిగిన వర్క్ని మీకైతే నేను చూపిస్తాను. సో మరి మీ కామెంట్ తర్వాతనే నేను ఆ వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకా మీకు కంప్లీట్గా చూపించాలనుకుంటున్నాను కర్ణాటకలో వర్క్ ఎలా జరుగుతుంది, అండ్ వర్క్ ఎలా అయింది, అండ్ ఈ హైవే కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అనేది. సో మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇంకా ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్గా మీకైతే నేను చూపించాను కదా చెన్నై సురత్ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో. ఫోన్స్ ఈ చెన్నై సురత్ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయిపోయిందంటే ఇలానే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చూస్తారు కదా హైవే మాత్రం ఓ రేంజ్లో ఉంది, మనం మినిమం 120 యావరేజ్ మెయింటైన్ చేయొచ్చు లేదా 100 అని మెయింటైన్ చేయొచ్చు ఈజీగా. అండ్ మరి చూద్దాం ఈ ఎక్స్ప్రెస్ హైవే తొందరగా కంప్లీట్ కోరుకుందాం. సో మీకు కానీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.